యజ్ఞం పూర్తయింది. మీరు మీ సింహాసనంపై ఆసీనులై తక్షణమే అతిథులకు అర్ఘ్యప్రదానం చేయండి. అర్ఘ్యప్రదానం పూర్తయిన తర్వాత మీకు ప్రజల ఆశీస్సులు లభిస్తాయి. నలుగురు సామంత రాజులు తమ సింహాసనంపై ఛత్రస్థాపన చేస్తారు. ఇకపై మీరు ఏకఛత్ర. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. ఇదేమి రాజసూయ యజ్ఞం? ఒక్క రాజు కూడా యజ్ఞంలో పాల్గొనడం లేదు. కానీ మనం ఎందరో రాజులు దాసీలు ఈ ద్వారం నుండి రావడం చూసాం కదా అగ్రజ. శిశుపాలుడు కూడా ఇప్పుడే వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళుంటారు వీరందరూ? అటు చూడు దుశ్శాసన రాకుమారా, ఆ దాసీలు యజ్ఞకుండానికి దగ్గరగా వెళ్ళగానే అంతర్ధానమవుతున్నారు. అవశ్యం అక్కడ అనేక మంది సమావేశమయ్యి ఉంటారు, కానీ మాయ కారణంగా మనం వారిని చూడలేకపోతున్నాం. నాకు ప్రణామం చెయ్యవా బావా శిశుపాల? నీ జీవితంలో నాకింతవరకు పూజనీయమైనదేదీ కనిపించలేదు కృష్ణ. వయస్సులో నీవు నాకన్నా పెద్దవాడివే కావచ్చు, కాని కర్మలలో తుచ్చుడివి. 100 వత్సరాల పురాతనమైనప్పటికీ రేగి చెట్టు దగ్ధం చేసేందుకే ఉపయోగపడుతుంది కృష్ణ, భవనాలు నిర్మించేందుకు కాదు. భలే బుద్ధిమంతునిలా మాట్లాడుతున్నావు శిశుపాల, కానీ మనకన్నా పెద్దవారిని అవమానించడాన్ని అపరాధమని అంటారు. నాకు ఎవరన్నా భయం లేదు, అయినప్పటికీ నీవు మా మాతకు వాగ్దానం చేశావు. నేను చేసే 100 అపరాధాలను నీవు క్షమిస్తావని కృష్ణ. నాటి నుండి నేను నా అపరాధాలను గణించుకుంటూనే ఉన్నాను కృష్ణ. అపరాధమే అని తెలిసి కూడా అపరాధం చేయడం వలన సుఖం లభిస్తుందా? కానీ ఒక విషయం గుర్తుంచుకో శిశుపాల, సరైన సమయం వచ్చినప్పుడు నీ అపరాధాలను గణించటం మరచిపోవద్దు. 100 తప్పుల అవధిని 99 తప్పుల స్వేచ్ఛగా పరిగణించడం ఉచితం కాదు శిశుపాల. ఏమిటి యువరాజు శిశుపాల, వాసుదేవుని పితృదేవులు పాండవులకు మావయ్య అయినట్లు వారు నీకు కూడా మావయ్యే కదా? అయితే మరి వారితో మీరు అలా ఎందుకు ప్రవర్తించారు? అవును కదూ, నేను మర్చిపోయాను. మీరు జన్మించినప్పుడు మీ సర్వశక్తులను హరించాడట కదా ఈ శ్రీకృష్ణుడు. ఆ ఉదంతం లోగడ నేను విన్నాను. 4 భుజాలతో 3వ కన్నుతో నేను జన్మించాను. దేవతలంతటి ఐశ్వర్యవంతుణ్ణి నేను. అయితే ఈ కృష్ణుడు ఏం మాయ చేశాడో తెలీదు, కాని వాడు నా సర్వశక్తులను హరించాడు. 2 భుజాలను 3వ కంటిని. ఈ జగత్తులో నాకు శత్రువంటూ ఉంటే అది ఈ దుష్ట కృష్ణుడే. అయితే తమరు కూడా నా మాదిరిగా నపుంసకులై ఇక్కడికి వచ్చారా యువరాజు శిశుపాల?
వాస్తవానికి వాసుదేవుడు చేసే మోసాల ముందు ఇప్పటికీ ఎవరూ గెలిచింది లేదు. నేను నీ మాదిరి నపుంసకుడను కాను దుర్యోధన. ఈ యజ్ఞాన్ని కృష్ణుడే చేయిస్తున్నాడు కదా, నేను ఏదో విధంగా ఈ యజ్ఞాన్ని అపవిత్రం చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యజ్ఞాన్ని నేను పూర్తి కానివ్వను. కృష్ణుని యోచన విఫలమవుతుంది. మీరీ కార్యాన్ని సాధించగలిగితే యువరాజ శిశుపాల, నా ఆయుధమైన ఈ కథ మిమ్మల్ని రక్షిస్తుంది. ఇదే మీకు నేనిచ్చే వాగ్దానం. నీ వంటి దుర్బలుడు మూర్ఖుడు అయిన వ్యక్తితో నాకు ఎటువంటి అవసరమూ రాదు దుర్యోధన. నన్ను వధించగలిగిన వాడొక్కడే. నా నుండి నా రెండు హస్తాలను, నా మూడో కంటిని హరించిన వాడు, వాడే ఆ కృష్ణుడు. మరి వాడు నన్ను చంపలేడు కదా, ఎందుకంటే మా మాతకు వాడు వాగ్దానం చేశాడు, వాడు నేను చేసిన 100 తప్పులను క్షమించగలనని. అయినప్పటికీ మీరు నాకు సహకరిస్తారని తెలిసి నేను పరమానందం పొందుతున్నాను. యజ్ఞం పూర్తయింది. మీరు మీ సింహాసనంపై ఆసీనులై తక్షణమే అతిథులకు అర్ఘ్యప్రదానం చెయ్యండి. అర్ఘ్యప్రదానం పూర్తయిన తర్వాత మీకు ప్రజల ఆశీస్సులు లభిస్తాయి. 4 సామంత రాజులు తమ సింహాసనంపై ఛత్రస్థాపన చేస్తారు. ఇకపై మీరు ఏక ఛత్రాధిపతి అయి వెలుగొందగలరు. మీకు శుభం కలుగుగాక. సభాసదులారా, మా మాత ఒక ప్రతిజ్ఞ చేశారు. తన పుత్రుల రాజ్యం స్వతంత్రమైన నాడే తాము ఇంద్రప్రస్థంలో ప్రవేశిస్తానన్నారు. తమ ప్రతిజ్ఞతో మమ్ము శ్రమకు పరాక్రమానికి బద్దులను చేశారు. మా పూజ్య పితామహులు భీష్ముల వారి నుండి పొందిన శిక్షణ కారణంగా మేము ఈ శ్రమను, ఈ పరాక్రమాన్ని ప్రదర్శించగలిగాం. ఆ ఇరువురికి పాదాభివందనం చేసిన తరువాతనే సింహాసనాన్ని అధిష్ఠించడం ఉచితమని భావిస్తున్నాను. మా మాతకు పితామహులకు స్వాగతం పలుకుతున్నాను. మహితాత్ములు భీష్ముల వారికి, మహితాత్ములు భీష్ముల వారికి, రాజమాత కుంతీదేవికి, రాజమాత కుంతీదేవికి, మహితాత్ములు భీష్ముల వారికి. ఆయుష్మాన్ భవ. ప్రణామాలు పితామహ. ప్రణామాలు పితామహ. మీకు శుభం కలుగుగాక. మీరు నిర్మించిన ఈ నగరాన్ని చూసి నా హృదయం గర్వంతో నిండిపోయింది. మీ మాత కుంతీదేవికి మనసారా ప్రణామం చేయండి. ఆమెకు ఈ సభలో అత్యున్నత స్థానమివ్వండి. ఈమె సంఘర్షణలకు నేను సాక్షిభూతుణ్ణి. మీరందరూ ఈమె సంఘర్షణల ఫలితాన్ని అనుభవిస్తున్నారు. శుభం కలుగుగాక పుత్ర యుధిష్ఠరా. రాజు ఈశ్వరునికి తప్ప ఇంకెవరికీ సాష్టాంగ ప్రణామం చెయ్యరాదు. ఈ సంప్రదాయాన్ని త్యజించేందుకు నన్ను అనుమతించకుంటే మాత, నేను ఈ సింహాసనాన్ని అధిష్ఠించలేను. వెళ్ళు పుత్ర, మీరు సింహాసనంపై ఆసీనులై ఈ రాజ్యసభను శోభాయమానం చేయండి. సమ్రాట్ యుధిష్ఠిరుల వారికి, సమ్రాట్ యుధిష్ఠిరుల వారికి, సామ్రాజ్ఞి ద్రౌపదికి,
సామ్రాజ్ఞి ద్రౌపదికి. యజ్ఞం పూర్తి కావస్తుంది యువరాజ శిశుపాల, మీరు ఇంతవరకు ఈ యజ్ఞాన్ని అపవిత్రం చేయలేదు. మరికొన్ని విధి విధానాలు మిగిలే ఉన్నాయి యువరాజ దుర్యోధన. మొదట యుధిష్ఠిరుడు సింహాసనంపై కూర్చోవాలి, అప్పుడు వానికి అభిషేకం జరగాలి. ఆ తరువాత సభకు విచ్చేసిన రాజులకు ఋషులకు అర్ఘ్యాన్ని ఇవ్వాలి. అలా అర్ఘ్యాన్ని ఇవ్వక పూర్వమే రాజసూయ యజ్ఞానికి ఆటంకం కలిగితే ఇక అది విఫలమైందనే అంటారు కదా యువరాజ దుర్యోధన. అయినా ఇంత పెద్ద కార్యక్రమంలో ఒకటి రెండు తప్పులు ఎలాగూ జరుగుతాయి. ఆ తప్పుల కోసమే నేను వేచియున్నాను యువరాజ. మరి ఆ సింహాసనం ఎక్కడుంది? సామ్రాట్ అయ్యుండి భూమి మీద కూర్చుంటాడా? సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు, సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే సోదిందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్, యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం, సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియచేస్తే దాన్ని ఎంతోమంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీకృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్న టైప్ చేయండి. అండ్ అలాగే మనం హర హర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం, కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను, దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్, సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు హర హర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్, సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను, రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడా లభించని హర హర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు, కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవనండి, మన అబౌట్ సెక్షన్ అవనండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు, నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు, సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి, సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది, సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్, సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు, సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది, మనం లైక్ మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతోమందికి తెలీదు చాలామందికి, సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, జై శ్రీకృష్ణ.